ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మా పార్టీ ఒక ఎన్జీఓ అన్నాడట నిజమే ఎన్జీఓ అంటే ఒక సోషల్ కాజ్ కోసం పని చేసే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కరెక్ట్ మేము సమాజం కోసం లాభం చూసుకోకుండా పనిచేసే వాళ్ళమే రేవంత్ రెడ్డి గారి లాగా మాకు బ్లాక్మెయిలింగ్ మాకు ఎక్స్టార్షన్ మాకు కరప్షన్ చేత కాదు రేవంత్ రెడ్డి లాగా మాకు ప్రజా ప్రతినిధులను కొనుక్కోడము అమ్ముకోడము చేత కాదు మాకు చేతనైందల్లా నిరాహార దీక్షలు చేసుడు ప్రజల పక్షాన పోరాటాలు చేసుడు పాదయాత్రలు చేసుడు ఎవరికి విశ్వసనీయత ఉందో ప్రజలే నిర్ణయిస్తారు ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని మాట మీద నిలబడే రాజన్న బిడ్డకు విశ్వసనీయత ఉందా లేకపోతే ఓటుకు నోటు కేసులో డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికిన ఒక దొంగకు విశ్వసనీయత ఉందా అని ప్రజలే తెలుస్తారు ఎవరిది రాజకీయం ఎవరిది ఎన్జీఓ ఎవరిది పచ్చి వ్యాపారమో ప్రజలే తేలుస్తారు ఈ రోజుటికి వరకు కూడా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారి పిలక కేసీఆర్ చేతిలో ఉంది కేసీఆర్ గారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు రేవంత్ రెడ్డి పిలకే కాదు తలే తీసేయగలడు కనుక రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మాట విన్నా వినకపోయినా కేసీఆర్ గారి మాట మాత్రం వినాల్సిందే అది ఆయన విధి అది ఆయన జాతకం ఇలాంటోను ఆ పార్టీ నమ్ముకుంది ఇలాంటోను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని ఇదినట్టే మేము పార్టీ పెట్టక ముందు నుంచి నిరుద్యోగుల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాం మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తామంటే పోలీసుల చేత కేసీఆర్ గారు మాపైన దాడి చేయించాడు మా బట్టలు చింపాడు నా చెయ్యి విరగొట్టించారు అయినా కూడా అక్కడ ఇష్యూ మహిళకు జరిగిన అవమానం కాదని అక్కడ ఇష్యూ నిరుద్యోగమని 72 గంటలు అలాగే కూర్చొని నిరాహార దీక్షలు చేశాం పార్టీ పెట్టిన తర్వాత కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటించి నిరాహార దీక్షలు నిరుద్యోగుల కోసం చేస్తూనే ఉన్నాం ఈ ఏడేండ్లు అసలు నిరుద్యోగం ఉందన్న సంగతి కూడా కాంగ్రెస్ పార్టీకి తెలియదు వందల మంది చచ్చిపోతున్నా పట్టించుకోలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిరాహార దీక్ష నిరుద్యోగుల కోసము గర్జనలు చేస్తాడట అసలు ఈ రేవంత్ రెడ్డి పార్లమెంట్ పరిధిలో ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఈ రోజుటి వరకు వెళ్ళి పరామర్శించలేదు మేము వెళ్ళి పరామర్శించాం అలాంటి వాడు ఇప్పుడు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ భరోసా ఇస్తాడట అది మనం నమ్మాలంట మన చెవులో పూలు క్యాబేజీలు పెడతారట మనం పెట్టించుకోవాలట ఇక బీజే